हैदराबाद जीहेचएमसी कौन्सिल समावेशं वायदा पड़िंदी। एमएलए सायन्ना कॉर्पोरेटर देवर करुणाकर मृति की कौन्सिल संतापं तेलिपिंदी। जलमंडली मुंदु बीजेपी कॉर्पोरेटर्लु धर्ना चेसी सील्ड वेयडानी निरसिस्तू जलमंडली अधिकारुलु बॉयकॉट चेसारु। मेट्रो वाटर वर्क ड्राइवर्स की जीहेचएमसी अधिकारुलु मद्दतु तेलिपारु। जीहेचएमसी चरित्रलो तोलिसारिगा अधिकारुलु बॉयकॉट चेसारु। समस्यलु तीर्चकुंडा बॉयकॉट एंटंटू बीजेपी कॉर्पोरेटर्लु आंदोलन चेपट्टडंतो समावेशान्नि मेयर विजयलक्ष्मी वायदा वेशारु। గౌరవ మా మేయర్ గారికి వినపం ఏందంటే మా జలమండలి తెలియజేస్తున్నాము గౌరవ మా మేయర్ గారికి వినపం ఏందంటే మా జలమండలి డైరెక్టర్ ఒక నిమిషం ఆగండి ఒక ఆల్ ఆఫ్ యు సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్ ఐస్ మీర పోడియం దగ్గర చెల్లండి వాటర్ వర్క్స్ వాటర్ వర్క్స్ సిబ్బందికి ఫస్ట్ గో ఫ్రమ్ ద స్పోర్ట్ టీమర్ ఒక ఫ్లోర్ లీడర్ పై కట్ చేశారు పోతున్నారు దేర్ ఆర్ సెపరేట్ టెస్టింగ్ సెట్ జాక్ ఫర్ అనదర్ డే గౌరవ మా మేయర్ గారికి వినపం ఏందంటే ప్రయత్నం చేద్దాం। ఇప్పుడు అధికారుల పట్ల మీరు మాట్లాడిన తీరు తప్పని వాళ్ళు అంటున్నారు, దాని మీద మీరు ఏమంటారు? అధికారుల పట్ల మాట్లాడిన తీరు గురించి మాట్లాడుతున్నారు, మేము ఏ అధికారిని అవమానకరంగా మాట్లాడలేదు। మేము కేవలం డీసిల్టింగ్ చేసి ఇదొక పెద్ద ఫ్రాడ్ జరుగుతుందండి। డీసిల్టింగ్ తీస్తారు, దాని పక్కన వేస్తారు, డ్రైనేజ్ పక్కన వేస్తారు, వర్షం వస్తది మళ్ళీ దానిలోకి వెళ్తది। సంవత్సరంలో ఎన్ని నాలల్లో డీసిల్టింగ్ చేస్తున్నారు, ఎక్కడ ఎన్ని మాన్యువల్స్ వీళ్ళు తీస్తున్నారు, మళ్ళీ దానిలో వెళ్ళిపోతుంది। అంటే ప్రతి మూడు నెలలకి డీసిల్టింగ్ చేసి మళ్ళీ దానిలోకి వెళ్తున్న మట్టి వల్ల ఎంత నష్టం జరుగుతుంది జీహెచ్ఎంసీకి అన్నది తెలియజేయడం కోసం తీసి వెళ్ళి చిన్న చిన్న బస్తీలలో పేద ప్రజలు నివసించే బస్తీలలో డీసిల్టింగ్ చేసిన వేస్టేజ్ అయితే వాళ్ళ దగ్గర వేస్తున్నారు। దాని వల్ల డెవలప్ అయ్యే దోమలు రకరకాల వ్యాధులకు ప్రజలు గురవుతున్నారన్న సంగతి వాళ్ళ దృష్టిలోకి తీసుకురావడానికి మేము డీసిల్టింగ్ చేసిన మట్టిని ఆఫీస్కి తీసుకెళ్ళడం జరిగింది। తీసుకెళ్ళి చూపిస్తారే ఒక్క గంట రెండు గంటలు భరించలేని వాళ్ళు, మరి పేద ప్రజలు ఎట్లా భరిస్తున్నారన్న ఆలోచన వాళ్ళకి లేదా? సమావేశంలో అధికారులను పట్టుకుని సిగ్గుందా అని మాట్లాడారని చెప్తున్నారు। మాకు సిగ్గు అనిపిస్తుంది, మేము లోకల్లా తిరుగుతుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పేసి మా యొక్క కార్పొరేటర్ చెప్పడం జరిగింది। అది సిగ్గు లేదని అని చెప్పలేదు। ఈ రోజు ఎక్కడైతే డీసిల్టింగ్ చేసినటువంటి మట్టి ఏదైతే ఉందో మా బస్సులలో పోతుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది, మట్టి తీయలేని పరిస్థితి। ఈ రోజు అధికారులు ఎక్కడ చెప్పినా కానీ ఒక్క మాట కూడా విన్నారు, అదే మట్టి తీసుకొచ్చి మేము ఈ రోజు వాటర్ వర్క్స్ దగ్గర వేయడం జరిగింది। మేము అదే అడిగినాము, ఏదైతే మీరు ఒక్కరోజు మీరు ఈ స్మెల్ చూడలేని పరిస్థితి ఉంటే రోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క స్మెల్ చూసి చూసి ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడ కూడా ఫాగింగ్ లేదు ఏం లేదని చెప్పి దానికోసమే ఈ యొక్క రకంగా మాట్లాడాల్సి వచ్చింది। కానీ వాళ్ళు ఏం అనలేదు కూడా వాళ్ళు మా వాళ్ళు ఏం చెప్పండి, మీరు వ్యవహరించిన తీరుని వారు తప్పుపడుతున్నారు। మీరు అధికారుల పట్ల నిన్న డీసిల్టింగ్ సిల్ట్ తీసుకుపోయి జలమండలి అధికారుల ముందు వేయడం ఎంత వరకు మాకు రోజు మేము తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి, వాళ్ళు ఇలా కంటామినేటెడ్ వాటర్ తాగి రోగాల బారి పడుతున్నారు। మేము ఏం తల ఎత్తుకొని చెప్పాలి? వాళ్ళకి ఆన్సర్ లేక మేము ఇవాళ ప్రశ్నిస్తాము, ఆన్సర్ లేక వెళ్ళిపోయారు। ఒక మేయర్ 149 కార్పొరేటర్స్ ని ఆఫీషియల్స్ ని హ్యాండిల్ చేయని మేయర్ అవసరమా? ఇంత ఇన్ఎఫిషియెంట్ మేయర్ అవసరం లేదు, రిజైన్ చేయమని చెప్పండి। ఆల్రెడీ 10 o'clock ఉండాల్సిన కౌన్సిల్ 12 గంటలకు చేశారు, ఆ 12 గంటలకు కూడా టైమింగ్ రాలేదు, పంచువాలిటీ లేదు, అసలు చిత్తశుద్ధి మేయర్ ఉందా నేను అడుగుతున్నాను। కౌన్సిల్ చేయాలని పబ్లిక్ ప్రజల సమస్యలు తీర్చాలని మేయర్ కి చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం మేము। సమావేశాన్ని నిర్వహించకుండా ఉద్దేశపూర్వకంగానే మీరు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చి సమావేశాన్ని వాయిదా వేసే విధంగా చేశారు, మరి దానకిషోర్ గారు ఎందుకు రాలేదు? ఆయన ఒక ఆఫీషియల్, మేయర్ కి ఏం రెస్పెక్ట్ ఇచ్చాడు? ఆయన లేచి వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఆమెకు రెస్పెక్ట్ ఉన్నట్టా? ఆమె అంత కూడా హ్యాండిల్ చేయలేదా? పిలిపించడం జరిగింది,
సోలీలు గారు వెళ్ళారు, దానకిషోర్ గారిని పిలిపియండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి సంఘటన మాకు ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్తే పిలిపియండి, మేము మాట్లాడతాం, బస్సులలో మేము తిరగలేకపోతున్నాం అని చెప్పడం జరిగింది. కావాల్సుకునే వాళ్ళు ఈ రోజు దానకిషోర్ గారిని పిలిపియలేక ఈ అధికారులందరూ బైకాట్ అంటే ఒక బేర్ గారు ఉన్నప్పుడే ఆమె వెళ్ళిపోవడం అనేది ఏ రకంగా అంటే ఏ వాల్యూ ఇస్తున్నారు అని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు ఉద్దేశపూర్వకంగానే సభను వాయిదా వేసే విధంగా మీరు వ్యవహరించారంటున్నారు? ఈ రోజు వాళ్ళు ప్లాన్ ప్రకారం వచ్చారు. మేము నిన్న మేము కేసులు బుక్ అయినా సరే మేము ఈరోజు సమావేశం ముందు జాగ్రత్త ముందే మేయర్ గారు ఫ్లోర్ లీడర్ సమావేశం పెట్టింది. అన్ని సమావేశమే స్టార్ట్ కాలేదు. దేవర కరుణ గారు సాయన్న గారు సంతాపం అయిపోయింది. అయిపోగానే ఆఫీసర్లు వచ్చారా లేదా చెక్ చేసుకోండి మేడం అన్నాము. వచ్చారని చెప్పేసి వాళ్ళు జలమండలిలో చేతులు ఎత్తారు, వాళ్ళకి మైక్ ఇచ్చింది, సీట్లో కూర్చుంది, వాళ్ళు బైకాట్ చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళకు మద్దతుగా మమత గారు లేచారు. మమత గారు ఎట్లాగో టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ అని మాకు తెలుసు. ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. జోన్లు సికింద్రాబాద్ జోన్లో జరుగుతున్నటువంటి అక్రమాలు, ఎన్ని బిల్డింగ్లు ఫైర్ యాక్సిడెంట్లు అయినాయి. మా ఈడ మోనిక చనిపోయింది, కుక్కకాటుకు బాలుడు చనిపోయిండు. అనేక సమస్యలు విలయతాండం అవుతున్నాయి. ప్రతి చోట పొల్యూషన్ వస్తుంది, వాటర్ కలుషితం అవుతుంది, ట్యాక్సులు ఫుల్ ఉన్నాయి, అభివృద్ధి నిల్లు ఉన్నది. ఇవన్నీ అనేక సమస్యలు తీస్తామని చెప్పేసి కావాల్సి వాయిదా వేసుకున్నారు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మేయర్ చైర్లో కూర్చోగానే అధికారులు బైకాట్ చేశారు. ఇది చరిత్ర మొత్తంలో సిగ్గుచేటు ఇది. మేము ఇలా బైకాట్ చేసేటప్పుడు జోనల్ కార్యాలయాల్లో కూడా జోనల్ కార్యాలయాల అధికారులతో కూడా మీరు సక్రమంగా వ్యవహరించడం లేదు, ఆ దుర్భాషలాడుతున్నారని చెప్పి మేయర్ ఆరోపిస్తున్నారు. ఈరోజు మేము చెప్తున్నాం, శ్రీనివాసరెడ్డి అనేది సికింద్రాబాద్ జోనల్ కమిషనర్, ఆయన పరిధిలో 4 సంఘటనలు 20 మంది చనిపోయింది. ఇవాళ మోనిక చనిపోయింది ఆయన పరిధి, డక్కన్ ఓటలు తగిలిపోయింది ఆయన పరిధి, స్వప్నలో కాంప్లెక్స్ తగిలిపోతే 6 మంది చచ్చిపోయింది ఆయన పరిధి. ఇవన్నీ చనిపోయినాయి. ఇంకోటి మా కార్పొరేటర్లని మొత్తం ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ మీరు అధికారులు, ఇంకోటి ఆయన కన్సల్ట్ ఈ డిపార్ట్మెంట్ కాదు, టెక్స్టైల్ డిపార్ట్మెంట్ నుంచి జిహెచ్ఎంసీలకు 7 సంవత్సరాలుగా ఇంట్లో కూర్చుంటున్నాడు. ఆయన అధికారులు ఏంది, ఎన్ని రోజులు డిప్టేషన్ మీద వస్తే 3 సంవత్సరాలే ఈ డిపార్ట్మెంట్లు ఉండాలి, 7 సంవత్సరాలుగా ఇంట్లో ఉంటున్నాడు. ఈ సమస్యలు మేము నెక్స్ట్ లేవనెత్తుతామని చెప్పేసి అధికారులు ఈ మేయర్ ఒకటైపోయి ఈరోజు బైకాట్ చేసుకున్నారు. ప్రతిసారి ఈ విధంగానే జరుగుతుంది. వాళ్ళు సమస్యలు పట్టాయి, ట్యాక్సులు మాత్రం ఫుల్ కావాలి. ఈ మేము ఏం చెప్తున్నాం, మీరు బైకాట్ చేశారు కదా ట్యాక్సులు, ఎవరెవరు ట్యాక్సులు కట్టో ప్రజలకు రిటర్న్ ఇయ్యి, అవి ఇచ్చేసేయండి. మీరు జీతాలు తీసుకుంటలేరా? ప్రజలు ఏ విధంగా ఏంటంటే సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. ఈరోజు మేము కూడా స్టిల్ట్ తీసుకొచ్చి మెట్ల మీద పోసినాం, మీ ఇళ్లలో మీ జేబులలో వేయలే. మీరు ఆలోచించాలి, ఇలా స్టిల్ట్ రోడ్ల మీద ఉండి ప్రజల ముంగట ఉంటేనేమో బాగుంటుంది, కానీ మీ గేటు ముంగడికి వస్తే ఇలా ఇంత బాధ అయింది కదా. మేము ఇంతమంది రోగాలు వస్తున్నాయి, డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి, మలేరియా వ్యాధులు వస్తున్నాయి, ఈ వ్యాధులకన్నిటికి ఓడి భారించాలి. ఈ చిన్న భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ విషయంలో కార్పొరేటర్లుగా మేమందరం కూడా ఒకటే నేను, ఎందుకంటే ఈరోజు ఒక అధికారి వారు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అని చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఈరోజు కౌన్సిల్ మేయర్ గారి సీట్ని గౌరవించిందే, వారి పర్మిషన్ లేని ఏ ఆఫీసర్ వెళ్ళకూడదు. 12 గంటలకు సమావేశం అన్నారు, 12:30కి ఆఫీసర్స్ కూడా రాలేదు, ఆ టైంకి కూడా రాకపోవడం మీరు క్లియర్గా, అండ్ వారు ఏమన్నారో కౌన్సిల్లో క్లియర్గా అఫీషియల్ రికార్డింగ్ ఉంటుంది, ఆ రికార్డింగ్ తీస్తే ఎవరేమన్నారు అన్నది క్లారిఫై అవుతుంది. వారు హౌస్ అడ్జర్న్ చేయడం, లంచ్ కోసం వచ్చినట్టు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు, అసలు ఇంత డ్రైనేజ్లో పడి పిల్లలు చనిపోతే తెలంగాణ రాష్ట్రంలో, ఈ రోజుకు కూడా దాని మీద శ్రద్ధ లేకపోవడం అన్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా అయితే ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ అన్నది కట్టకూడదు, ఎందుకంటే మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే అందించలేకపోతున్నారో ఖచ్చితంగా వారు కూడా ఖండిస్తే అప్పుడు అధికారులందరికీ తెలుస్తుంది, మేయర్ గారికి కూడా ఆ విషయం అర్థమవుతుంది. మనం ట్యాక్స్ ఎట్లా వసూలు చేస్తున్నామని వాటినే పని చేయాలని చెప్తున్నాం అంతే గవర్నమెంట్, ఎందుకంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఒకరొకరు ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళకి ఫైన్ వేస్తున్నారు, ఫైన్ వేసేసి వసూలు చేస్తున్నాం. అట్లా వసూలు చేసిన వాళ్ళు సర్వీసింగ్ ఇవ్వాలా లేదా? మేము ఎందుకు పని సర్వీసింగ్ వాళ్ళకి ఏ పద కట్టిస్తలేదు, మేము దాని రకంగానే చేయమని చెప్తున్నాం. ఎందుకు వాళ్ళని ట్యాక్స్ తీసుకోవట్లేదా? జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారండి వీళ్ళకి అందరికీ? జిహెచ్ఎంసీ జీతాలు ఎక్కడికి? ట్యాక్సులతో తీసుకునే వసూలు చేసినాయి. ఈరోజు మేము అక్కడ ఉండేసి సర్వీసింగ్ చేయలేకపోతున్నాం. గెలిచినప్పటి నుంచి ఆ షిల్ట్ నుంచి ప్రతి ఒక్క డ్రైనేజ్ ఏ చూసినా కానీ మాకు అక్కడ ఎంత ప్రెషర్ అవుతుంది. మేయర్ చిన్న విషయానికి ఈరోజు చైర్మన్కి లేచిపోతున్నాం, మరి మేము ఎంత ప్రెషర్ పడుతున్నాం అక్కడ? ఆమె చేత కాకపోతే ఈరోజు రిజైన్ చేసేసి ఇంట్లో ఉండమని చెప్పండి. మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది. మేము ఏం చేయలేదు, నిన్న వచ్చి ఆ సిల్ట దేశం మెట్ల మీద వేయడం జరిగింది. మీరు దానికి చేసినందుకు మా 28 కార్పొరేటర్ మీద కేసు బుక్ చేయడం జరిగింది. మీరు చూసారు ఆ నాలలో ఒక గంట వర్షం పడితేనే ఏ బస్తీలు ఖాళీ జలమైపోతున్నాయి. ఏ విధంగా ఏది జిహెచ్ఎంసీ సిల్ట్ తీయదు మన వాటర్?